పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో, ఈ సంవత్సరంన్నర జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గతంలో మనం ఎప్పుడూ చూడనటువంటి విధంగా 7 తుఫాన్లు, అకాలమైనటువంటి వర్షాలు, వరదలతో వరుస మీద వరుసగా పంటలు నష్టపోతూ గత 30-40 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడనటువంటి కష్టం నష్టం ఈ సంవత్సరం రైతులు పడినటువంటి పరిస్థితి మనం కళ్ళారా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. సహజంగా రైతులు ఇంత పెద్ద ఎత్తున నష్టపోతే ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే ఆ యొక్క రైతాంగానికి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవడం అనేది మనం గతం నుండి కూడా చూస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఏ నెలకి ఆ నెలే ఇచ్చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఒక జీవోను రిలీజ్ చేస్తూ తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారు ఒక బటన్ నొక్కుతూ మరి ఆయన ఒక కలర్ఫుల్ యాడ్స్ తన పత్రికలకు తన మీడియాకు ఇస్తూ కలర్ఫుల్ యాడ్స్ ఇస్తూ ఉంటాడు. అంటే వాస్తవంగా చూస్తే 100 మంది రైతులు నష్టపోతే ఒక 10-15 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఒక జీవో ఇచ్చి చేతులు దులుపుకోవడం అంటే నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ ఇన్పుట్ సబ్సిడీ సాయం కంటే ఆ ఇన్పుట్ సబ్సిడీ సాయం రోజున ఆయన బటన్ నొక్కుతూ కలర్ఫుల్ యాడ్స్ ప్రకటనలో ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు కంటే కూడా రైతుకి ఇచ్చేటువంటి సాయం తక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి స్థితి. ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే మొన్న ఏదైతే సార్వా పంట ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 39 లక్షల ఎకరాలు పంట నష్టపోతే మరి ఆయన మొన్న జీవో ఒకటి ఇవ్వడం జరిగింది మొన్నే 10 రోజుల క్రితం. మరి ఆయన ఇచ్చినటువంటి జీవో చూస్తే మరి కేవలం 12 లక్షల ఎకరాలకు మాత్రమే. మరి నేను అడుగుతూ ఉన్నా 39 లక్షల ఎకరాలు నష్టపోతే 12 లక్షల ఎకరాలకు మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే మరి మిగిలినటువంటి 27 లక్షల ఎకరాలకు ఎవరు మరి చెల్లిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే గతంలోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో హెక్టార్కి 20,000 రూపాయలు చొప్పనిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో ఆ 20,000 ఇన్పుట్ సబ్సిడీ 25,000-30,000 పెరుగుతుంది అనుకుంటాం. కానీ దురదృష్టం పెంచడం మాట నుంచి ఆ 20,000ని 15,000 రూపాయలకు తగ్గించి ఈవేళ 600 కోట్లు ఇచ్చి గొప్పలు 6,000 కోట్లు ఇవ్వాలి. వాస్తవంగా 39 లక్షల ఎకరాలకి మరి హెక్టార్కి 30,000 రూపాయలు చెప్తే 6,000 కోట్లు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం 601 కోట్లు ఇచ్చి ఈవేళ బటన్ నొక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. ఇంకా ఇన్సూరెన్స్ విషయం అయితే మీ అందరికీ చెప్పనవసరం లేదు, మీరే కళ్ళారా చూశారు. ఏదైతే 2019 సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలు కూడా 2019 ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే మన రాష్ట్రం ఒక్కటే ఇన్సూరెన్స్ లేదు. ఏంటంటే 2019లో ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ని కట్టడమే మర్చిపోయింది. అంటే ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోవడం అని అంటే రైతులను మర్చిపోవడం కాదా? రైతులను మర్చిపోయినటువంటి ఈ ప్రభుత్వానికి పాలించేటువంటి అర్హత ఉందా ఈ ప్రభుత్వానికి అని చెప్పి ఈవేళ రైతులు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈ 2020 సంవత్సరానికి అయితే ఇప్పటికీ 1 రూపాయి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కట్టలా అంచేది ఈ సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఏమవుతుందో అనేటువంటి అయోమయంలో ఆందోళనలో రైతులు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఈ రకంగా అంటే ఆయన సంవత్సరానికి 40-50 సార్లు బటన్ నొక్కడమే తప్ప క్రింది స్థాయిలో రైతులకి ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇన్పుట్ సబ్సిడీ అంటాడు బటన్ నొక్కుతాడు, కానీ ఇక్కడ చూస్తే రైతులకి 0. ఇన్సూరెన్స్ ని ఇస్తున్నానని చెప్పి తాడేపల్లిలో బటన్ నొక్కుతారు, ఇక్కడ రైతులకు వచ్చింది 0. 0 వడ్డీకి విడుదల చేస్తున్నామని
రాజప్రసాదంలో బటన్ నొక్కుతారు ముఖ్యమంత్రి గారు. క్రింది స్థాయిలో చూస్తే సున్నా. రైతు భరోసా అని చెప్పి సంవత్సరానికి 4 సార్లు బటన్ నొక్కుతారు ఈ ముఖ్యమంత్రి గారు తాడేపల్లిలో. కానీ ఇక్కడ చూస్తే అసలు రైతుకి కౌలు రైతుకి ఎవరికి కూడా రైతు భరోసా, ఎందుకంటే 60 లక్షలు అని చెప్పి 40 లక్షల మందికి కూడా అందనటువంటి పరిస్థితి, 15 లక్షల కౌలు రైతులు అని చెప్పి 120,000 మందికి కూడా కౌలు రైతులకు అందనటువంటి పరిస్థితి. అంటే మీరు అక్కడ బటన్ నొక్కి ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్స్, ఆ యొక్క ప్రకటనలు, ఆ యొక్క కలర్ఫుల్ యాడ్స్ తప్ప ఇక్కడ రైతులకి ఒరిగింది ఏమీ లేదు. అందుకే ఈవేళ రైతుల దృష్టిలో ఈ ముఖ్యమంత్రి ఒక బటన్ ముఖ్యమంత్రిగానే గుర్తుండిపోతాడు తప్ప రైతుల సంక్షేమం గురించి, రైతుల అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదు అనేటువంటి విషయం ఈవేళ రైతులందరూ కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. బటన్ ముఖ్యమంత్రిగానే ఈ ముఖ్యమంత్రి రైతుల దృష్టిలో నిలుస్తాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నేను ఈ మీడియాలోకి వచ్చింది ప్రధానంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో, రైతులకు సంబంధించినటువంటి అత్యవసరమైనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని వేళ మీ ద్వారా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు మీ మీడియా ముందుకు నేను రావడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి రైతులు కష్టపడి పండించినటువంటి పంట ధాన్యం అమ్ముకుంటే ఆ ధాన్యం సొమ్ముని ప్రభుత్వం చెల్లించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ప్రభుత్వ సాయం గురించి అడగట్లా. ఇప్పుడు నేను అడిగేది ప్రభుత్వాన్ని సూటిగా, రైతులు తమ కష్టంతో 6 గాలం కష్టపడి, రాత్రనక, ఎండనక, వాననక, పగలనక కష్టపడి 6 గాలం కష్టపడి పంట పండిస్తే, అంత కష్టపడి పంట పండించినటువంటి ఆ ధాన్యం ఈ యొక్క ప్రభుత్వానికి అమ్మితే ఎందుకు ఆ ధాన్యం సొమ్ము ఈవేళ రైతులకు ఎందుకు చెల్లించడం లేదు? గత సంవత్సరంకు సంబంధించినటువంటి సార్వా పంటకు సంబంధించినటువంటి ధాన్యం బకాయిలు 1,000 కోట్ల రూపాయలు ఈవేళ ఎందుకు మీరు బకాయిలు పెడుతూ ఉన్నారని చెప్పి ఈవేళ ప్రభుత్వాన్ని సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ మీరందరూ కూడా చూసారు రైతులు ఎంత కష్టం, ఎంత నష్టమో. మీరు ఎట్లానే ఇన్పుట్ సబ్సిడీ, ఎట్లానే ఇన్సూరెన్స్ ఇవ్వట్లా, కనీసం తను పండించినటువంటి పంట నమ్మితే దాని డబ్బులు కూడా మీరు ఇవ్వడం లేదు అని అంటే, అది కూడా మీరందరూ చూశారు 30-40 బస్తాలు పండవలసినటువంటి పంట ఈవేళ 10-15 బస్తాలు మాత్రమే మాసులు చేసినటువంటి పరిస్థితి. ఆ 10-15 బస్తాల మాసులు చేసినటువంటి పంటకు కూడా మరి మీరు ధాన్యం అమ్ముకుంటే ఆ డబ్బులు నెలల తరబడి ఇవ్వనటువంటి పరిస్థితిలో, గత సంవత్సరం బకాయిలు కూడా ఈ సంవత్సరానికి కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నటువంటి స్థితి. ఎందుకంటే ఈరోజే మనం చూసాం, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారీగా చూస్తే ఈవేళ 2,726 కోట్ల రూపాయలు ఈవేళ రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇది 50 100 కోట్లో కాదు. ఈవేళ ఈ రాష్ట్ర రైతాంగానికి, ఈ రాష్ట్ర రైతులు కష్టపడి పండించినటువంటి పంట ధాన్యం ఈ ప్రభుత్వానికి అమ్మితే, అమ్మినటువంటి పంటకు సొమ్ము చెల్లించలేనటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు మీకు 3 రాజధానులు సోకులని చెప్పి అడుగుతూ ఉన్నా. 10 వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే కానీ 5 వేళ్ళు మన నోట్లోకి వెళ్ళవు. అటువంటి అన్నదాతను కూడా వాళ్ళు పండించినటువంటి పంట, వాళ్ళు అమ్ముకున్నటువంటి పంటకు ఎందుకు మీరు ధాన్యం బకాయిలు చెల్లించలేకపోతున్నారని అడుగుతూ ఉన్నా. ఎందుకు అడుగుతున్నానంటే ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ఈవేళ మనం రోజు చూస్తూ ఉన్నాం, ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, ఒక కుటుంబం బతకాలి అంటే రోజువారీ వేతనం తీసుకుని పనిచేస్తూ ఉన్నారు. ఈవేళ సమాజంలో చాలా మంది రోజువారీ వేతనం తీసుకుని, కొంతమంది నెలవారీ వేతనం తీసుకుని పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము కూడా నెలవారీ వేతనం తీసుకుంటూ ఉన్నాం. కానీ ఇలా రోజువారీ వేతనం, నెలవారీ వేతనం కాకుండా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వేతనం తీసుకుని పనిచేసేవాడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నాడు అని అంటే అది ఒక్క రైతు మాత్రమే. ఆ రకంగా సంవత్సరం పాటు పగలు రాత్రి ఎండ వాన కష్టపడి పండించినటువంటి పంట, ఆ సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఆ పంట వేతనం ఆ కుటుంబానికి అందకపోతే ఆ రైతు ఎట్లా బతకాలి?
ఆ రైతు ఆ కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలో కనీస మరి పరిజ్ఞానం లేదని మీకు అనుకోవాలా? లేదా ఆ రైతుల పట్ల ఆ మానవత్వత మీకు లోపించింది అని చెప్పి మేము అనుకోవాలా అని చెప్పి ఈరోజు సూటిగా ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ వ్యవసాయ శాఖ మంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ చూస్తాం ఏదవుతాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,726 కోట్లు రైతుల బకాయిలు. అందులో పర్టికులర్ గా మనం చూస్తే మా పశ్చిమ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి చూస్తే 881 కోట్ల రూపాయలు మా జిల్లా రైతాంగానికి ధాన్యం డబ్బులు రావాలి. అనంతపురం 2,79,00,000, తూర్పు గోదావరి 771 కోట్ల 91 లక్షల రూపాయలు, గుంటూరు 40 కోట్ల 6 లక్షల రూపాయలు, కడప 1,34,00,000 రూపాయలు, కృష్ణా 431 కోట్ల 59 లక్షల రూపాయలు, ప్రకాశం 3,07,00,000 రూపాయలు, విశాఖపట్నం 4,66,00,000 రూపాయలు, విజయనగరం 288 కోట్ల 24 లక్షల రూపాయలు. అంటే టోటల్ గా 2,726 కోట్ల రూపాయలు ఇవాళ రైతులు తమ పుస్తులు తాకట్టు పెట్టి, ఇళ్ళు తాకట్టు పెట్టి, బంగారం అమ్ముకుని, పెట్టుబడులు పెట్టి పంట పండిస్తే, ఆ పండించినటువంటి పంట ధాన్యం నీకు అమ్ముతే, నువ్వు ఇట్లా ధాన్యం డబ్బులు కూడా ఇవ్వకపోతే ఆ రైతు తన పెట్టుబడి డబ్బులు ఏవైతున్నో తనకి వడ్డీ ఎవరు కడతారు? మళ్ళీ ఈవేళ దాల్వా పంటకి పెట్టుబడులు ఎవరు పెడతారు? సూటిగా అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని, 2,726 కోట్లు నువ్వు బాకీ ఇవ్వకపోతే గాతా పంట పెట్టుబడికి వడ్డీ ఎవరు కడతారు? ఈ రైతుకి ఇప్పుడు ఈ దాల్వా పంట పెట్టుబడికి ఎవరిస్తారు సమాధానం? ఈ ముఖ్యమంత్రి, ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం రైతులకు చెప్పాలని చెప్పి సూటిగా నేను మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ మనందరం కూడా చూస్తూ ఉన్నాం, రేపు మరి ఏదైతే సంక్రాంతి, ఈవేళ మనందరికీ కూడా అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఇటువంటి పెద్ద సంక్రాంతి పండుగను కూడా ఈవేళ రైతులు ఈ రాష్ట్రంలో జరుపుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇప్పటికే మేము ఉగాదిని చేసుకోలేకపోయాం, మరి దీపావళిని చేసుకోలేకపోయాం, దసరాని చేసుకోలేకపోయాం, ఈ సంవత్సరం సంక్రాంతిని కూడా చేసుకోలేనిటువంటి పరిస్థితిలో ఉన్నామా అని చెప్పి ఇవాళ రైతులందరూ కూడా ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్కన తాను పండించినటువంటి పంట ధాన్యం డబ్బులు మీరు చెల్లించక, రెండో పక్క ఏదైనా షాపులకు వెళ్తే నిత్యావసర సరుకులు ఇవాళ చూస్తూ ఉన్నాం, ఒక పామ్ ఆయిల్ ప్యాకెట్ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేజీ పామ్ ఆయిల్ 60 రూపాయలు ఉంటే ఈవేళ మార్కెట్ లో 120 రూపాయలు అయింది. గతంలో సన్ ఫ్లవర్ 72 రూపాయలు ఉంటే ఈవేళ 140 రూపాయలు అయింది. గతంలో కందిపప్పు 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 67 రూపాయలు అయింది. మరి గతంలో ఇటువంటి రేట్లు పెరిగినప్పుడు 50% సబ్సిడీతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పామ్ ఆయిల్ గాని, ఒక ఉల్లి గాని, ఒక కందిపప్పు గాని ఏది రేట్లు పెరిగినా వెను వెంటనే 50% సబ్సిడీతో ఆ రోజు నిత్యావసరాలు ప్రజలకందరికీ అందించాం. ఈవేళ 50% కాదు 200% నిత్యావసరాలు పెరిగిపోతే ఎందుకు నువ్వు 50% సబ్సిడీతో ఈవేళ పేదవారిని, మధ్యతరగతి వారిని ఎందుకు నువ్వు ఆదుకోలేకపోతూ ఉన్నావు? ఈవేళ సంక్రాంతి వచ్చింది అంటే అందరికీ ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ సంక్రాంతి కానుకొచ్చేది, క్రిస్మస్ కానుకొచ్చేది, రంజాన్ కానుకొచ్చేది. పేదవాడు ఆ పండగ రోజుని పప్పులో నెయ్యి వేసుకుని పప్పు అన్నం తినేవాడు. ఈరోజు నీ యొక్క పుణ్యమా అని ఆ పప్పు అన్నం కాదు కదా, అసలు అన్నం మెతుకులు కూడా రైతు. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకే ఈవేళ అన్నం కరువైనటువంటి పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు నువ్వు ఈరోజు సున్నం పెడుతున్నావు. ఈ రకంగా రైతుని మోసం చేసేటువంటి నీకు, రైతుని దగా చేసేటువంటి నీకు పాలించేటువంటి అర్హత ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే రైతు కష్టపడి ఆరుగాలం పగలనక రాత్రనక ఎండనక వాననక పుస్తులు అమ్ముకుని, బంగారాలు తాకట్టు పెట్టుకుని, అప్పులు తెచ్చుకుని, వడ్డీలు కట్టుకోలేక పెట్టుబడి పెట్టి పండించినటువంటి పంట ధాన్యం బకాయిలు ఇమ్మీడియట్లీ వేను వెంటనే సంక్రాంతి లోపల ఎవరి అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో,
ఎవరి రైతు కుటుంబాలకు వాళ్ళకి చేరకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున, రైతాంగం తరఫున, రైతుల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేటువంటి విధంగా ఉద్యమిస్తాం, పోరాడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.